మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ ఏం చేశానంటే, నేను చేసిన పని, పూజకి స్టార్ట్ చేసిన పనిలో ఒక 2 స్పూన్లు మిరియాలు, ఒక స్పూన్ ఇలాచి, ఒక 4 స్పూన్లు షుగర్ వేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ వాటర్లో కొంచెం పెసరపప్పు కడిగేసి అది కూడా నానబెట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ పూజ దగ్గర రెడీ చేయడానికి వచ్చేసి అది సీతారాములు భద్రాచలం ఫోటో అండి. ఇది నేను సొంతంగా తయారు చేసిన డిఐవై. ఈ ఫోటో ఎలా తయారు చేసాను కూడా చెప్తాను. ముందైతే దేవుణ్ణి పువ్వులతో అలంకరించేస్తాను అన్నమాట. అలంకరించేసి దేవుడి దగ్గర ఏం కావాలన్నీ సర్దేసుకుంటే ఈజీగా ఉంటుంది పూజ చేసుకోవడానికి. ఇప్పుడే మామిడి పళ్ళు మా దగ్గర స్టార్ట్ అయ్యింది, వస్తున్నాయి. ఫస్ట్ తెచ్చిన మామిడి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సునంద. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీరామనవమి కదండి, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడైతే నేను పూజ స్టార్ట్ చేస్తున్నాను, స్టార్ట్ చేసి ఏం చేస్తాం ఏంటి అన్నది వీడియోలో షేర్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. దీంట్లోనే యాలకు పొడి, మిరియాలు, షుగర్ వేసి ఆడానండి, అవన్నీ ఇందులో వేసి దీని నిండా వాటర్ అయితే పోసాను. నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది. మీకు బెల్లం పౌడర్ కూడా తగినంత ఇందులో వేసేస్తే పానకం రెడీ అయిపోతుంది. బెల్లం పౌడర్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసేసానండి. బెల్లం కొంచెం గట్టిగా ఉన్నది, బెల్లం గమ్మున చితకట్లేదు. మొత్తం గిన్నె అయితే దేవుడి దగ్గర పెట్టలేనండి, ఎందుకంటే దేవుడి దగ్గర సరిపోవట్లేదు నేను పెట్టిన ఐటమ్స్కి. ఇది ఎక్కడ పెట్టా, అందుకే ఒక గ్లాస్లో పోసి తీసుకెళ్ళి పెడితే సరిపోతుంది కదా అని అనుకుని గ్లాస్తో తీసుకెళ్ళి పెట్టాను. అది కూడా నాకు దేవుడి దగ్గర ఎక్కడ పెట్టాలో అసలు అడ్జస్ట్ చేయడానికి కుదరలేదు. ఆఖరికి ఎలాగోలాగ అడ్జస్ట్ చేసి పెట్టానులేండి. పూజ దగ్గర మొత్తం అన్నీ నిండిపోయి నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడైతే మేము గుడికి బయలుదేరుతున్నాం అన్నమాట, రాముల వారి గుడికి, మా ఇంటి దగ్గరలో ఉన్న గుడికి. పూజను ఒక్కసారి అయితే మీకు చూపించేస్తానని చెప్పి నా పూజ ఎలా చేశాను ఏంటి అన్నది చూపిస్తున్నాను అన్నమాట. చూసారా భద్రాచలం రామయ్య ఫోటో ఎలా కనిపిస్తుందో, నేనే తయారు చేశానండి అది. గుడికి అయితే బయలుదేరాం, అది నేను ఎలా చేశానంటే ఆ ఫోటో చెప్తున్నాను. క్యాలెండర్ ఉంటుంది కదండి, క్యాలెండర్లో ఏ దేవుడు పండగ అయితే ఆ దేవుడిది బొమ్మలు ఇస్తారు కదా, అది కట్ చేసి ఒక ప్యాడ్కి లాంటిది ఉంటుంది కదా దానికి అంటించేసి దానికే పూజ చేస్తానండి. మేము రాములవారి గుడికి వెళ్తుంటే రాములవారే మాకు సాక్షాత్ ఎదురయ్యారండి. అక్కడ తడి బట్ట మీద నడిచి ఏదైనా మొక్కుకున్నట్టున్నారు వాళ్ళు, క్లాత్ వేసి దాని మీద నడుస్తూ మళ్ళీ క్లాత్ వేసి దాని మీద నడుస్తున్నారన్నమాట. అలా మాకు దారిలోనే రాములవారి దర్శనం అయితే అయిపోయింది. మేము వెళ్ళిన గుడి అయితే ఇదేనండి. బైక్ పార్క్ చేసేసి లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. దర్శనం చాలా బాగా జరిగింది, గుడి కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ కళ్యాణం రేపు చేస్తారంటండి, శ్రీరామి నవమి తర్వాత రోజు చేస్తారంట. మరి ఇక్కడ స్పెషల్ ఏంటో నాకు తెలియదు, ఎందుకు అలా చేస్తారో. పిల్లలు అదేనా అయితే లోపలికి ఇంకా ఎంటర్ అవుతున్నాము. లోపల వీడియో ఉండదు కాబట్టి తీయను మ్యాక్సిమము. దర్శనం చేసుకోవడానికి ఒక లైన్లో వెళ్ళి లైన్లో రావడానికి చాలా చక్కగా పెట్టారండి, చాలా బాగుంది. దర్శనం అంతా అయిపోయింది, ఒక పక్కన కూర్చున్నాం. అక్కడ అభిషేకం చేసిన గంధం కూడా పెట్టారండి, అది నేను కొంచెం ఇంటికి కూడా తీసుకొచ్చాను. అక్కడ ప్రసాదం, పానకము, పరవన్నం, పులిహోర, దద్దోజనం పెట్టారండి. పిల్లలు ఏవో కొన్ని తిన్నారు, కొన్ని తినలేదు. నేను చూసారా ఎండలో ఏమైందో తెలియదు, కళ్ళల్లో ధూపం పడి కళ్ళలో కొంచెం రెడ్గా వాటర్ కారినట్టు అయినాయి అన్నమాట. చిన్నప్పుడు మా సైడ్ శ్రీరామనవమి ఉత్సవాలు ఎలా జరిగేవంటే మొత్తం 5 డేస్ జరిగేవండి. ఆ 5 డేస్లో శ్రీరామనవమి రోజు మొత్తం శ్రీరామనవమి జరిగేది, నైట్ మళ్ళీ పూజ చేసి భజన అది చేసేవారు. నెక్స్ట్ డే అంటే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ జరిగేది. ఆ నెక్స్ట్ డే బుర్రకథ చెప్పించేవారు, ఆ నెక్స్ట్ డే సినిమా కూడా వేసేవారండి. 10 ఇయర్స్ ఉన్నప్పుడు వరకు సినిమా వేసారు, నాకు కొంచెం గుర్తుంది. ఆ తర్వాత సినిమా వేయడం లేదు. లాస్ట్ రోజు అయితే భోజనాలు అవి జరిగేవి 5వ రోజు. నెక్స్ట్ ఉట్టు కూడా కొట్టేవారండి మా సైడ్. ఎందుకు ఉట్టు కొట్టేవారు, శ్రీరామనవమికి కొట్టేవారు, కృష్ణాష్టమి కూడా కొట్టేవారు. శ్రీరామనవమి కృష్ణాష్టమి రెండు రాముల వారి గుడిలోనే చేసేవారు. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి అక్కడ. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అయితే ఈ బాబాయ్ ఎంత బాగా జరిగేదండి డ్యాన్స్ చూడడానికి. 10 వరకు జరిగేది, 8 స్టార్ట్ అయ్యి చాలా బాగుండేదండి అప్పట్లోనే. అప్పటి నుంచే ఎక్కువ డ్యాన్స్ అది బయట వేయడం, అప్పట్లోనే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షో టీవీలో కూడా రావడం స్టార్ట్ అయ్యేది. చాలా మంది పిల్లలు పెద్దలు అందరం కలిసి వెళ్ళి చైర్స్ వేసేవాళ్ళు, దాంట్లో కూర్చుని ఇంకా ఆ డ్యాన్స్లో లీనమైపోయేవాళ్ళం అనమాట. అంతలా చూస్తూ ఉండేవాళ్ళం. బుర్రకథ అయితే మరి ఇంకా బాగుండేది, ఫుల్ కామెడీ అనమాట. అందులో నాకు ఇంకా ఒక పాట జొజ్జు అని ఒక కామెడీ సాంగ్ ఉంటుంది, అదైతే చాలా బాగా నచ్చేది అనమాట. వాళ్ళ మేకప్ వేసుకోవడం దగ్గర నుంచి మొత్తం కథ అంతా ఈ వరకు ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు వీధిలో ఎక్కువ ఎక్కువ మంది ఉండరు కదా, మా వీధి ఏరియాకి దగ్గరలో ఉండేవాళ్ళం, అందరూ తెలిసిన వాళ్ళం వచ్చేవాళ్ళం, మొత్తం ఎండింగ్ వరకు కూర్చునే వాళ్ళం. మళ్ళీ సినిమాలు కూడా అంతే, సినిమాలు వేసేవారు. చాలా వేయలేదండి, ఒక నాకు తెలిసి 2-3 సినిమాలు ఏమో వేసారు. నాకు తెలిసి, నాకు ఊహ తెలిసిన తర్వాత ఘరానా మొగుడు సినిమా అనుకుంటా నేను అక్కడ చూసింది, చిరంజీవి గారిది అనమాట.
అది అది ఒకటి చూసాను. ఇంకేం సినిమాలు చూసానో నాకైతే గుర్తులేవు, ఎందుకంటే ఊహ తెలియదు నాకు అంతగా. ఆ ఒక్క సినిమాకి కొంచెం ఊహ తెలుసు, అది కూడా ఫుల్గా ఏం గుర్తులేదు, కొంచెం కొంచెం అక్కడక్కడ గుర్తుండింది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము, కానీ మా పిల్లలకి అది ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు అలాంటి ఎవరు పెట్టట్లేదు కదా. ఇప్పుడైతే ఇంట్లో పూజ చేసుకోవడం, నెక్స్ట్ గుడికి టైం ఉంటే కుదిరితే తీసుకెళ్లి మా వారు గుడికి తీసుకొచ్చేస్తారు. ఇంట్లోనే ఏదైనా సరే అలాంటి డాన్స్ బేబీ డాన్స్ షోలు కానీ ఇవి కానీ ఇప్పుడైతే ఇక్కడ ఎక్కడ జరగట్లేదు, డైరెక్ట్ పూజలే జరుగుతున్నాయి. ఐదో రోజు భోజనాలు అయిపోయి ఉట్టుకోవడం అయిపోయిన తర్వాత పవదింపు సేవ కూడా చేసేవారండి. సీతారాముల ఇద్దరిని ఉయ్యాలు ఊపడం, కిల్లీలు అయి తినిపించినట్టు దేవుడికి చేయడం అసలు చాలా బాగుండేదని నాకు అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే సీతారాముల కళ్యాణంకి నేను మా వారి కూర్చుని కళ్యాణం చేయించుకోవాలనేసి, మాకంతా ఏమో దేవుడు అదృష్టం ఉండాలి కదా, దేనికైనా సరే ఎప్పుడు కలుగుతుందో చూడాలి. ఆ కళ్యాణం చేయించుకోవాలి, ఎప్పటి నుంచో చాలా ఆశగా ఉంది. చాలా మంది చేయించుకుంటారు మా సైడు, ఇక్కడేమో నాకు తెలిసి ఇక్కడ ఎవరు చేయించుకోలేదు. మేము లాస్ట్ టైం హైదరాబాద్ లో ఉన్నాం, అప్పుడు కూడా ఎవరు నాకు తెలిసి చేయించుకోవాలి, జస్ట్ పూజ అది చేసేసి ఆ సీతారాములకి కళ్యాణం చేసేసేవారు పంతుళ్ళు అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో లైఫ్ లో ఒక్కసారైనా నా కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను, నేను మా వారు కూర్చుని పెట్టల మీద కళ్యాణం చేయించుకోవాలని చెప్పి రాముల వారి కళ్యాణం అనుకుంటున్నాము. ఇంకేంటి మీ మీ సైడ్ ఎలా చేసేవారు? నేను చూసిన శ్రీరామనవమి పండుగ మీకు చెప్పాను కదా, అలా ఎవరైనా చూసారా లేదా కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి. ఆ విషయాలన్నీ మీకు చెప్తుంటే నా కళ్ళ ముందు అవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. చాలా బాగా జరిగేది, చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. మీలో ఎవరైనా ఇలాంటివి చూసుంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. కళ్యాణం జరిగేటప్పుడు సీతారాముల వారికి తలంబ్రాలు వేస్తారు కదండి, ఇంకా కళ్యాణం జరుగుతూ ఉన్నప్పుడే ఆ తలంబ్రాలు తీసుకెళ్లి పరవన్నం వండుకుంటే పెళ్లి కావాల్సిన వాళ్ళకి తొందరగా పెళ్లి అవుతుందంట. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సీతారాముల వారి కళ్యాణం ఒకటి, అయోధ్యలో బాలరాముని తిలకం దిద్దినట్టు సూర్యకిరణాలు పడతాయని వచ్చింది కదండి, అది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట టీవీలో. నాకు చాలా ఇష్టం దగ్గర నుంచి చూడడం ఇలాంటివి, కానీ దగ్గర నుంచి చూసే అంత అవకాశం లేదు కాబట్టి టీవీలోనే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఒక్కసారి ఆ వీడియో అది చూడగానే సూర్యుడి కిరణాలు రాముని తిలకంలాగా వచ్చినప్పుడు ఒక రకమైన ఆనందం కలిగిందండి. చాలా అంటే చాలా చాలా హ్యాపీ అనిపోయింది, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకో మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది, వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూశారు. ఇప్పుడైతే మేమైతే భోజనం చేయడానికి కూర్చున్నామండి. ఇదిగో వేడివేడి అన్నం, ఆవకాయ మెంతికాయ వేసుకున్నాం పచ్చడి అయితే. నాకైనా పిల్లలు బాగా ఇష్టపడుతున్నారండి దీంతో. వేడివేడి ఆవకాయ బాగా ఊరిందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది, పిల్లలకి నచ్చిందండి. రోజు ఒక్క ముద్దలో ఉన్న ఆవకాయ తినాలని అంటారు వాళ్ళు, సమ్మర్లో వేడి చేస్తుంది అందుకే కొంచెం నెయ్యి వేసుకుంటే కొంచెం చలవ చేసి టేస్ట్ అది బ్యాలెన్స్ అవుద్ది అనమాట. కర్రీ అయితే పెసరపప్పు టమాటో చేశానండి, ఇదే మా ఈరోజు మా లంచ్ అయితే. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు నా వీడియో, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.